హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక చక్కటి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మదర్స్ అందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఏదైనా మంచి స్నాక్ ఐటెం చేసి పెట్టాలనుకుంటారు కదండి. సో నేనైతే ఈరోజు ఈ స్నాక్ని ప్రిపేర్ చేశాను. మనకు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే ఉల్లికాడలతో వడలు చేశానండి. ఆల్రెడీ నేను ఉల్లికాడలతో ఒక రెసిపీ కూడా చూపించాను దోశలు అయితే. సో అవైతే బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి. ఇక స్నాక్ ఐటమ్గా ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఉల్లికాడలతో మనము వడలు ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఉల్లికాడలతో వడలు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సినది ఏంటంటే శనగపప్పు అండి. సో శనగపప్పు నేనైతే ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. దీన్ని ఒక 5 అవర్స్ పాటు నాననివ్వాలండి. అలా నానితేనే మనకు వడలు చక్కగా వస్తాయి. ఇలా ఉల్లికాడల్ని కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో శనగపప్పునైతే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రైనర్లో వేసేసి వడకట్టేశానండి. దీంట్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి మనము. అలా అయితేనే మనం మిక్సీ పట్టేటప్పుడు పిండి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చక్కగా వస్తుంది. అలాగైతేనే వడలు కూడా మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇందులో వాటర్ అంతా వడకట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొంచెం పొడి పొడిగా తయారవుతుంది పప్పు అంతా. కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లికాడలు అండ్ పచ్చిమిర్చి 10 నుంచి 12 తీసుకున్నానండి. కొత్తిమీర, ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి కదండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని ఈ శనగపప్పును అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనము నానినటువంటి శనగపప్పుని కొద్దిగా పక్కన ఉంచుకోవాలండి. మనము మిక్సీ పట్టిన తర్వాత వడలు వేసే ముందు వీటిని అందులో యాడ్ చేసుకొని వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు అంతా కాకుండా కొద్దిగా నేను మిక్సీ జార్లో కొద్దిగా యాడ్ చేశానండి. అది టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి, మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి మనము ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి వడలకు. కాబట్టి ఇందాక చూపించాను కదండి మనం శనగపప్పు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా అని చెప్పాను కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఉల్లికాయలు అంతా కూడా ఈ పిండిలోనే కలిపేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఈ పిండి అంతా కలిపే లోపు పక్కన ఆయిల్ కూడా పెట్టేశానండి కడాయిలో. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. సో నేను స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వడల్లా వేసేస్తున్నాను ఆయిల్లో. ఇంతే అండి, చాలా సింపుల్గా వడలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయితే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి, లేదంటే బయట అంతా మాడిపోతుంది, లోపల మాత్రం కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కటి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూసారండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాటిని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా నేను మిగిలిన పిండిని కూడా వడల్లా వేసేసుకుంటున్నాను చూడండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్ అని చెప్పేసి మనం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకుంటాం కదా, కానీ వడల్లో ఎక్కువ ఆయిల్ పీల్చిపోదండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇలా వడలన్నింటినీ కూడా మనం వేసేసుకొని
మంచి హెల్దీ స్నాక్ ఐటమ్ లాగా తీరేస్తే చాలా బాగుంటుంది। అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి ఉల్లికాడలతో వడలు రెడీ అయ్యాయి। సో ఈ రకంగా మనకు నచ్చిన చట్నీతో కాని సాస్ తో కాని ఈ వడల్ని కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటాయి। ఏమీ లేకుండా కూడా తింటే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। అయినా నా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, అలా అయితే మీకు ఆన్లైన్ నోటిఫికేషన్ వస్తుంది। దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।